Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పేదవారు చదువుకునే బడుల్ని చదువులు దేవాలయాలుగా మార్చడమా? ఇవాళ మనం శ్రీకారం చుడతా ఉన్నాం నాడు నేడు అన్న ప్రోగ్రాంకు. లేకపోతే వాళ్ళ తలరాతలు అలానే ఉన్నాయి అని అలానే ఉండని అని చెప్పి వదిలేసి కార్పొరేట్ చదువులకు కొమ్ము గాసి ఇప్పటికే పాడైపోయిన ప్రభుత్వ బడుల్ని శిథిలావస్థలోకి వదిలేయడమా అన్నది మన ముందరున్న సవాలని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఏం చేయాలో ఒక్కసారి దశ దిశ చెప్పమని అడుగుతా ఉన్నాను. మన ముందరున్న సవాళ్ళను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ తరం పిల్లలకు ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, పోటీలో నిలిచేందుకు కావలసిన చదువులు చదివించాలా? లేకపోతే ఆ పిల్లలను ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి, ఏ ఉన్నతాధికారి, ఏ జర్నలిస్ట్ కూడా, ఏ సినీ నటుడు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ బడులల్లో తెలుగు మీడియం చదువుతా ఉన్న, తెలుగు మీడియంలో ఉన్న గవర్నమెంట్ బడులల్లో ఎవరూ కూడా చదివించని ఆ బడులను అలాగే వదిలేయాలా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పు అన్నది రావాలి అని అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మార్పుకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. పేదవాడు తెలుగు మీడియంలోనే చదవాలని, మన సంస్కృతి అంటుంది అని చెప్పి వదిలేస్తే రేపొద్దున అదే సంస్కృతి అదే తెలుగువాడిని పైనుంచి కింది దాకా వెటకారంగా భావి ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నప్పుడు చూసినప్పుడు ఈరోజు నాయకులుగా ఉన్న మనం వాళ్ళ బ్రతుకును ఇలానే వదిలేసినందుకు సిగ్గుతో తలదించుకునే రోజు ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. నిజాయితీగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన బడులను ఇలాగే కొనసాగించాలనా, లేకపోతే విద్యా విధానాన్ని మార్పు చేసి ఈ విద్యా విధానంలో ఇంగ్లీష్ మీడియం చదువును తీసుకొచ్చి మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీ పడి గొప్పగా బ్రతికే పరిస్థితిని తీసుకుని రావాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే మన పిల్లలు పోటీ పడుతున్నది మన సమాజంతోనే కాదు, ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే మన పిల్లలు పోటీ పడతా ఉన్నది మొత్తంగా ప్రపంచపు జాబ్ మార్కెట్తో పోటీ పడతా ఉన్న పరిస్థితులు. మరో 5 ఏళ్ళు పోతే, మరో 10 ఏళ్ళు పోతే, మరో 20 ఏళ్ళు పోతే ఈ తెలుగు సమాజంలో పిల్లలు, మన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడేలా చేయడం కోసం అడుగులు వేయాలా? ఇప్పటికే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే మరో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పోతే పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేసి మెరుగులు దిద్దాలనా లేదా అన్నది ఈరోజు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇవాళ పరిస్థితి ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏమిటి అని అంటే పోటీ, ప్రపంచంతో పోటీ అన్నది పడలేక మన బీద పిల్లలు, మన పేద పిల్లలు ఇంగ్లీష్ రాక, ఇంగ్లీష్ మీడియంలో చదవక, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించలేక, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ చదువులు చదవలేక వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి అని అంటే మరో 10 ఏళ్లకు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి పక్కన పెట్టేసి మన పిల్లలు రోజు కూలీలుగా చేసుకునే ఉద్యోగాలు చేసుకోవాలి, మన పిల్లలు డ్రైవర్లుగానే వాళ్ళ జీవితాలు ఉండిపోయే పరిస్థితి వస్తుంది, మన పిల్లలు నైపుణ్యాలు లేని పనివారిగానే ఉండిపోయే పరిస్థితి వస్తుంది,
చివరికి ఆ డ్రైవర్ల ఉద్యోగాలు కూడా ఉంటాయో ఉండవో నాకైతే తెలీదు. కారణం ఏంటంటే డ్రైవర్లెస్ వెహికల్స్ కూడా వస్తూ ఉన్నాయట ఈ మధ్యకాలంలో. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే మన పిల్లలకు మంచి చేయాలి అని చెప్పి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇవాళ నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదేదో నేను చేస్తూ ఉన్నది తప్పు అన్నట్టుగా నా వల్ల ఏదో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి అన్నట్టుగా ఈరోజు నన్ను టార్గెట్ చేసి నా మీద అవాకులు చవాకులు ఇవాళ పేలుతూ ఉన్నారు. ఒకసారి ఈ అవాకులు చవాకులు పేలుతా ఉన్న వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ మనస్సాక్షిని మీ గుండెల మీద చేతులు వేసుకొని మీ మనస్సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా. హిపోక్రసీని వదిలి డెమోక్రసీకి విలువ ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి మాటలు పాటలాడుతూ ఉన్నా ఈ పెద్ద మనుషులందరినీ కూడా అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులు ఉన్నారు, పత్రికాధిపతులు ఉన్నారు, చివరికి రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సినీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడే ఇదే వేదిక మీద నుంచి, మీ బిడ్డలు మీ మనవళ్ళు వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేదవాడు చదవకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదిక మీద నుంచి. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఏ కొందరు బాగుపడితే సమాజం బాగుపడదు. సమాజం బాగుపడాలి అని అంటే అందరూ బాగుపడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దు అని చెప్పి వీళ్ళందరికీ కూడా ఇదే వేదిక మీద నుంచి గుర్తు చేస్తూ ఉన్నాను. పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మనకున్న ఏకైక మార్గం చదువులు ఒకటే. చదువు ఒకటే దొంగలు సైతం ఎత్తుకుపోలేని ఆస్తి. చదువు ఒకటే నిజమైన సంపద. మన పిల్లలు బాగా చదువుకుంటేనే రేపు వాళ్ళు డాక్టర్లుగాను, రేపు వాళ్ళు ఇంజనీర్లుగాను, రేపు వాళ్ళు కలెక్టర్లుగాను, రేపు వాళ్ళు నిపుణులుగాను ఎదుగుతారు. ఇవాళ ఇక్కడే ఇదే వేదిక మీదనే ఉన్నారు మన ఎడ్యుకేషన్ మంత్రి, విద్యాశాఖ మంత్రి సురేష్, నా సహచరుడు ఐఆర్ఎస్ అధికారి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ మాదిరిగానే ఐఆర్ఎస్ కూడా ఆ కోవకు చెందింది. ఐఆర్ఎస్ అధికారి సురేష్ను నేను ఈ మైక్ తీసుకునే ముందు అడిగా, సురేష్ నువ్వేం చదివావు అని. 7వ తరగతి దాకా సురేష్ చదివింది తెలుగు మీడియం. 7వ తరగతి నుంచి తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిన సురేష్ జీవితం బాగుపడాలి అని అంటే ఇది సరిపోదు అని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాడు. ఇదే వేదిక మీద నుంచి ఎడ్యుకేషన్ సెక్రటరీ అన్న రాజశేఖర్ అన్న నా పక్కనే ఉన్నాడు. ఎడ్యుకేషన్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి, ఇంటర్మీడియట్ దాకా రాజశేఖర్ అన్న చదివింది తెలుగు మీడియం. కానీ తెలుగు మీడియంలో కొనసాగితే బ్రతుకులు మారవు, జీవితాలు మారవు అని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులేశాడు ఇదే రాజశేఖర్ అన్న. నా పక్కనే అటువైపున ధనంజయ రెడ్డి అని ఉన్నాడు, ఆయన ఐఏఎస్, ఆయన కూడా సీఎం పేషీలో ఐఏఎస్ అధికారిగా ఉన్నాడు. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం, కానీ జీవితాలు బాగుపడవు ఇదే తెలుగు మీడియంలో కొనసాగుతాయి అని తెలిసి ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాడు. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలు నేను చూసింది ఇది. ప్రతి కుటుంబం కూడా అడుగుతూ ఉన్నది, ఆకాంక్షించింది కూడా ఒకటి, వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించాలన్న తపన ప్రతి కుటుంబంలోనూ ఉంది.
కానీ ఆ చదువులకు అయ్యే ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటినే చూశా. ఆ పరిస్థితులన్నీ కూడా చూశాను కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం ఈరోజు చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈరోజు వేస్తూ ఉన్నాను. నాడు నేడు అనే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాను. పాదయాత్రలో నేను చెప్పా, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి పాదయాత్రలో నేను చెప్పా. ఈరోజు అక్షరాల నేను ఉన్నాను అని చెప్పి రుజువు చేస్తూ ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాను.